గంటకి 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని మరో 24 గంటలు. ఏయ్ సూర్యుడు, అయ్యా మన వాళ్ళందరినీ తెప్పలు బోట్లు కట్టేసుకోమని చెప్పు. కట్టగనే సముద్రంలో ఏటకెళ్ళి శరీరం కండరాలు అన్ని బలపడ్డాయి. కానీ ఎన్నేళ్లు గడిచినా ఎన్ని తరాలు మారినా మా బతుకులు మాత్రం బలపడట్లేదు బాబు. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను చేసే మొట్టమొదటి పని ఈ ఊరికి జెట్టి తీసుకురావటమే. ఓటుకు 3000 ఇస్తా, వచ్చే జాతరకు ఖర్చంతో భరిస్తా. అవసరానికి అవతారం ఎత్తమని ఆ దేవుడే అనేక సార్లు చెప్పాడు. ఊరంతా బాగుండాలని తాపత్రయపడ్డాడు. అలాంటి వాణ్ణి ఏ అమ్మ ఇష్టపడకుండా ఉంటుంది. దూరం కరిగినా మది మౌనం కరుగునా. తీపి తీపి మాటలన్నో పెదవి దాటుతున్నా, ఈ ఊరికి ఏదన్నా మంచి చేద్దామని చాలా ప్రయత్నం చేశా. నా వల్ల కాల నూట 120 కిలోమీటర్ స్పీడ్ లో కారు నడుపుతున్నప్పుడు సడన్ గా ఒక కుక్కి దొరికిందనుకో, దాన్ని కొట్టేసి ముందుకెళ్ళిపోవడం తప్ప. చేతులెత్తి ముక్కే ఆ గంగమ్మ తల్లి ఎంత పవిత్రమైందో కూతురు మీనాక్షి కూడా అంతే పవిత్రమైంది.